అందరికీ నమస్కారం. ఈరోజు డిఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యరావు గారు మన మధ్యలో ఉన్నారు. ఆయనతో ఫేస్ టు ఫేస్ మరిన్ని ఎవరైనా అడిగి తెలుసుకుందాం. నమస్తే సూర్యరావు గారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సి ఎన్పిఆర్ సిఏ చట్టం మీద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. అసలు ఎన్ఆర్సి ఎన్పిఆర్ సిఏ అసలు అంటే ఏమిటి, అసలు ఎందుకు ఆందోళన జరుగుతుంది దేశవ్యాప్తంగా, దీని మనం ఏ రకంగా ఈ కొంత చూడాలనుకుంటున్నాం? వాస్తవంగా ఈరోజు దేశం మొత్తం మీద ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు, అన్ని రాష్ట్రాల్లో సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. అదే సందర్భంలో దీన్ని అమలు చేయాలనుకున్న ప్రభుత్వం అంతే ముండిగా గట్టిగా దీన్ని అమలు చేస్తామని కూడా చెప్తున్నాయి. వాస్తవం ఇంత పెద్ద ఎత్తున ఆందోళన రావడానికి ఉన్న కారణాలు ఏంటి అని అర్థం కావాలంటే ముందు అసలు చట్టం ఏముందో అర్థం కావాలి. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం 2019 డిసెంబర్ 12వ తేదీన రాష్ట్రపతి దీనిపైన సంతకం చేయడంతో ఇది చట్టంగా రూపొందించింది. జనవరి 10వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సిఏఏ చట్టం అమల్లోకి వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం అంటే దాని మాటలోనే ఉంది, ఇది సవరణ చట్టం, పౌరసత్వానికి సంబంధించి ఇది సవరణ చట్టం. అంటే ఇంతకు ముందే పౌరసత్వ చట్టం ఉంది అనేది అందరికీ అర్థం కావాలి. భారతదేశంలో పౌరసత్వ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 1955లో పౌరసత్వ చట్టం వచ్చింది. ఆ పౌరసత్వ చట్టం ప్రకారం భారతదేశంలో ఉన్న భారతీయులందరూ ఈ దేశ పౌరులే కదా. ఆల్రెడీ 130 కోట్ల మంది భారతదేశంలో జనాభా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ దేశ పౌరులే. కానీ ఇప్పుడు ప్రభుత్వం దానికి సవరించి సవరణ చట్టం చేసింది, దాన్నే సిఏఏ అంటున్నాం. ఈ చట్టంలో ఏముందంటే 3 దేశాలను పేర్కొన్నారు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. ఈ 3 దేశాల నుంచి ఎవరైతే కదా, ఈ 3 దేశాల నుంచి హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, సిక్కులు అంటే 3 దేశాలు, 6 మతాలు. ఈ 3 దేశాల నుంచి వలస వచ్చిన ఈ 6 మతాల వాళ్ళకి మేము పౌరసత్వం ఇస్తాం అని సవరణ చేశారు. అంటే 3 దేశాలు, 6 మతాలు ఇందులో ఉన్నాయి. దీంట్లో మినహాయించిన మతం ఏంటంటే ఈరోజు ముస్లిం మతం. ఈ దేశాల నుంచి వచ్చిన ముస్లింలకి మేము పౌరసత్వం ఇవ్వము, మిగతా వాళ్ళందరికీ పౌరసత్వం ఇస్తాం అనేది, మిగతా మతాల వాళ్ళకి పౌరసత్వం ఇస్తాం అనేది ఈ చట్టంలో ఉంది. ఇలా చూస్తున్నప్పుడు ఈ చట్టం ముస్లింలకే కదా, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల నుంచి వచ్చిన ముస్లింలకే కదా ఇవ్వమని చెప్పారు, మిగతా వాళ్ళందరికీ ఇస్తామని చెప్పారు కదా, దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి అనేది ఈరోజు వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. ఇది బీజేపీ సిఏ చట్టాన్ని అమలు చేయాలి అనుకున్న వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇది. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటి, నా దేశం ఏమైనా ధర్మసత్రమా, ఎవరికి పడితే వాళ్ళకి మేము పౌరసత్వం ఇస్తామా అని సిఏఏ చట్టాన్ని సమర్థించే వాళ్ళు వాదిస్తున్నారు. ఇక్కడ 2 మాటలు చెప్తున్నారు వాళ్ళే. 1, 6 మతాల వాళ్ళకి ఇస్తాం, 3 దేశాల నుంచి వచ్చిన 6 మతాల వాళ్ళకి ఇస్తాం అని చెప్తున్నారు. అదే సందర్భంలో ఇదేమైనా సత్రమా, ఎవరికి పడితే వాళ్ళు పౌరసత్వం ఇవ్వడానికి అంటున్నారు. ఇక్కడ కాంట్రవర్సీ ఉంది, ఇస్తామని చెప్తుంది వాళ్ళే, ఇదేమైనా సత్రమా అని చెప్తుంది వాళ్ళే. అసలు ఎవడమ్మని చెప్పాడు, మీరు మళ్ళీ సత్రమాని ఎందుకు అడుగుతున్నారు? ఈ దేశంలో ఏ ఒక్కరైనా సిఏఏ చట్టాన్ని తీసుకురండి అని అడిగారా? ఎవరు అడగలే. ఒకవేళ ఈ చట్టం తీసుకురాకపోతే భారతదేశ ఇతర దేశాల నుంచి వలస వచ్చేవారు భారతదేశం పౌరసత్వం ఇవ్వను అని ఎప్పుడైనా చెప్పిందా? అంటే ఈ సవరణ చట్టంతో సంబంధం లేకుండానే భారతదేశంలో 1955 పౌరసత్వ చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారం ఈ దేశంలో వరుసగా 11 సంవత్సరాలు ఎవరైతే ఈ దేశంలో ఉంటున్నామో అని నిరూపించుకుంటే వాళ్ళందరికీ పౌరసత్వం ఇస్తారు. కానీ 11 సంవత్సరాలు వరుసగా ఈ దేశంలో ఉంటే పౌరసత్వం ఇవ్వచ్చు అనేది ఆల్రెడీ మన దగ్గర ఉన్న చట్టం ఉంది. మరి ఆ చట్టాన్ని మీరు ఎందుకు మార్చారు? పోనీ చట్టం ఒక ముస్లింలకి వ్యతిరేకమా, ముస్లింలు మినహాయించారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకమా? అంటే ముస్లింలకి ఇది వ్యతిరేకం కాదు. ఈ 3 దేశాల నుంచి కాకుండా ఇతర దేశాలు అంటే శ్రీలంక, నేపాల్,
భూటాన్, మయన్మార్, ఈ దేశాల నుంచి వచ్చిన హిందువులైనా క్రిస్టియన్లైనా జైన్లైనా బౌద్ధులైనా ఎవరికి పౌరసత్వం ఇవ్వరు. మూడు దేశాల నుంచి వచ్చిన హిందువులు క్రిస్టియన్లు జైన్లు బౌద్ధులు పార్సీలకు ఇస్తామంచానే చట్టం ఉంది. అదే సందర్భంలో శ్రీలంక నుంచి వచ్చిన ఎవరు, నేపాల్ నుంచి వచ్చిన ఎవరు, భూటాన్ నుంచి వచ్చిన ఎవరు, మయన్మార్ నుంచి వచ్చిన ఎవరు, అంటే ఇది ముస్లింలకే కాదు హిందువులకు కూడా చట్టం వ్యతిరేకమే. కానీ నువ్వు చెప్తున్నది ఏదో ధర్మశాస్త్రమా అంటే మరి ఏ ధర్మశాస్త్రమని వాళ్ళకి ఇస్తానని చెప్పావు, ఎవరు ఇవ్వమని చెప్పారు. కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్లోనే తప్పు ఉంది. అంటే దాన్ని సమర్థించుకోవడానికి అడ్డుగోలు వాదనలు చేయడం తప్ప ఈ చట్టం అటు ముస్లింలకి ఇటు హిందువులకి ఇద్దరికి వ్యతిరేకమైన చట్టం. మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే భారతదేశం ఇది లౌకిక దేశం. భారతదేశంలో మొత్తం ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్న 444 ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్లో కూడా భారతదేశంలో మత ప్రాతిపదికన మేము పౌరసత్వం ఇస్తామని లేదు. మత పేరుతో పౌరసత్వం ఇవ్వడానికే భారత రాజ్యాంగం వ్యతిరేకం. మరి భారత రాజ్యాంగం వ్యతిరేకమైన అంశాన్ని మీరు సవరించి చట్టం ఏ రూపంగా అమలు చేస్తారు? ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ వీళ్ళు దేనిపైన ప్రతిజ్ఞ చేసి హోంమంత్రి అయ్యాడు ఆయన? ఈ దేనిపైన ప్రమాణం చేసి ప్రధానమంత్రి అయ్యాడు? భారత రాజ్యాంగం పైనే కదా. భారత రాజ్యాంగాన్ని తోచా తప్పకుండా అమలు చేస్తామని కదా ప్రతిజ్ఞ చేశారు. మరి భారత రాజ్యాంగాన్ని తోచా తప్పకుండా అమలు చేస్తామన్న వాళ్ళు భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మత ప్రాతిపదికన మీరు ఏ రకంగా పౌరసత్వం ఇస్తారు? ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం. కానీ భారత రాజ్యాంగానికి విరుద్ధమైన హిందూ ముస్లింలకి వ్యతిరేకమైన సిఏఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. ఇది మొదటి పాయింట్. వన్స్ సిఏఏ నువ్వు పౌరుడు అవునా కాదా తేలాలి. అది సిఏఏ చట్టం కేవలం నీ పౌరసత్వాన్ని కన్ఫర్మ్ చేసే చట్టమే. అది నువ్వు పౌరుడు అని నేను కన్ఫర్మ్ చేసే చట్టమే. కానీ నువ్వు పౌరుడువా కాదా ముందు తేల్చుకోవాలంటే సిఏఏలో భాగంగానే ఎన్ఆర్సీ అనేది అమలవుతుంది. నువ్వు పౌరుడువా కాదా అని తేల్చాలని ముందు పౌరసత్వం ఉందా లేదా నిరూపించుకోవాలి. నిరూపించుకోవడానికి వచ్చిందే ఎన్ఆర్సీ. ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్షిప్, అంటే జాతీయ పౌర పట్టిక, పౌర రికార్డ్ ఏదైనా అనొచ్చు. ఈ పౌర పట్టికలో ముందు నువ్వు ఎన్రోల్ కావాలి. నేను ఈ పౌరుడినే అని ఎన్ఆర్సీ నువ్వు నిరూపించుకోవాలి. నువ్వు నిరూపించుకుంటేనే సిఏ ప్రకారం దేశ పౌరుడు అవుతావు. నిరూపించుకోవాలంటే దానికి తీసుకున్న ఆధారం ఏంటి? దానికి తీసుకున్న ఆధారం ఏంటంటే 1971 March 24 కన్నా ముందు ఈ దేశంలో మేము ఉంటున్నాము అని ఆధారాలు చూపించాలి. ఆధారాలు కూడా ఏం చూపించాలి అంటే ఈరోజు మన దగ్గర ఉన్న ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, లే పాస్పోర్టు, ఈ కార్డులు ఏవి తనిఖీరావు. ఇవన్నీ మరి ఎవరిచ్చారు మనకి? ఆధార్ కార్డు ఇచ్చింది ఎవరు? రేషన్ కార్డు ఇచ్చింది ఎవరు? ఓటర్ ఐడి కార్డు ఇచ్చింది ఎవరు? పాన్ కార్డు ఇచ్చింది ఎవరు? పాస్పోర్ట్ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ ఈ దేశమే ఇచ్చింది. ఈ దేశం ఎందుకు ఇచ్చిందని నువ్వు ఈ దేశ పౌరుడు కాబట్టి ఇచ్చింది. కానీ పౌరసత్వం దానికి వచ్చేసరికి ఈ కార్డులు ఏవి పనికిరావు. మరి ఏం పనికి వస్తాయి అంటే ఈ దేశంలో నువ్వు పుట్టినట్టు, ఈ ఊర్లో నువ్వు పుట్టినట్టు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎక్కడ పుట్టావో దాని ఆధారాలు కావాలి. అంటే ఎప్పుడు పుట్టావు, ఎక్కడ పుట్టావు అనే ఆధారాలు చూపించాలి. అది కూడా ఇప్పుడు 1971 March 24 కన్నా ముందు చూపించాలి. మరి ఎవరి దగ్గర ఉన్నాయి, ఎంతమంది దగ్గర ఉన్నాయి? అది దీన్ని అస్సాంలో అమలు చేశారు. కొన్ని మనం ఏదైనా అందరి దగ్గర లేవు అని కొట్టి పారేయడానికి మన దగ్గర ఆధారం ఉంది. ఎందుకంటే యాక్చువల్గా అన్న ఎన్ఆర్సీ వచ్చింది, జాతీయ పౌర పట్టికి వచ్చింది కేవలం అస్సాం కోసం. అస్సాంలో అస్సాంయేతరులు ఎక్కువ మంది అయిపోయారని అస్సాం వాళ్ళు ఆందోళన చేశారు. అస్సాం వాళ్ళు ఆందోళన చేస్తే అస్సాం ఆందోళన చేసే ఆందోళనకారులకి భారత ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగానే ఎన్ఆర్సీని అస్సాంలో మాత్రమే అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. అస్సాంలో మాత్రమే అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళు అస్సాంలో అమలు చేస్తూ ఇప్పుడు మేము దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్తున్నారు. అంటే సిఏఏ చట్టంలోనేమో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, ఎన్ఆర్సీ చట్టంలోనేమో సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘిస్తూ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్ఆర్సీ అస్సాంలో అమలు చేయడం వల్ల ఏమైందంటే మొత్తం అక్కడ జనాభా 3,30,000,000 19,00,000 మంది ఇప్పుడు అస్సాంలో ఈ దేశ పౌరులు కాకుండా అయిపోయారు. 19,00,000 మందిలో
హిందువులే 14,47,000 మంది, మిగతా మతస్థులే 3,00,000 మంది, 19,00,000 మంది, 15,00,000 మంది హిందువులు ఈ దేశ పౌరులు కాకుండా పోతే ఎన్ఆర్సీ చట్టం హిందువులకు వ్యతిరేకం కాదు, ఇది ముస్లింలకు వ్యతిరేకం అంటే మరి వ్యతిరేకం కాకపోతే 15,00,000 మంది హిందువులు ఎందుకు పౌరసత్వం నిరూపించుకోలేకపోయారు, ఎందుకు ఈ దేశ పౌరులు కాకుండా పోయారు? అంటే ఎన్ఆర్సీ చట్టం అనేది అదే లేకపోతే సిఏఏ చట్టం అనేది అదే ముస్లింలకు వ్యతిరేకమైంది కాదు, ఈ దేశానికి వ్యతిరేకమైంది. కేవలం బీజేపీ దాన్ని అనుకున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళ మతతత్వ ఎజెండాని అమల్లో భాగంగానే ఇది ముస్లింలకి నష్టం తప్ప ఇతరులకు నష్టం కాదు అని చెప్తుంది. ఇది ముస్లింలకి నష్టం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది దేశంలో ఉన్న హిందువులకి, క్రిస్టియన్కి, జైన్కి, బౌద్ధులకి, అందరికీ మొత్తం భారతదేశ వ్యాప్తంగా భారతదేశ పౌరులకి చట్టం వ్యతిరేకం, ఎన్ఆర్సీ వ్యతిరేకం. అక్కడ 19,00,000 మందిలో 5వ రాష్ట్రపతి కుటుంబం, అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన కుటుంబం, కార్గిల్ యుద్ధంలో ఇండియా తరఫున పనిచేసిన కుటుంబం, మొత్తం 28,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళెవరు అస్సాం పౌరులుగా గుర్తించలేకపోయారు. ఎందుకంటే 1971 మార్చి 24 ముందు ఆధారం ఈ దేశంలో ఉండవు, ఎందుకంటే అప్పుడు ఉన్న అక్షరాస్యతే 34%, 34 మంది మాత్రమే చదువు బడికి వెళ్ళారు. ఆ బడికి వెళ్ళిన రికార్డులు అన్నీ ఉంటాయా అంటే ఆ రికార్డులు కూడా ఇప్పుడు ఉండవు. కాబట్టి నువ్వు అడుగుతున్నది ఏంటి, కేవలం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, భూమి కాగితాలు, ఈ రెండు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళే ఈ దేశ పౌరులు, మిగతా వాళ్ళు ఎవరు కాదు అంటున్నాం. మరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎంతమంది దగ్గర ఉన్నాయి, భూమి పత్రాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఈ దేశంలో ఇప్పటికీ దళితులకి 46% మంది కుటుంబాలు దళితులకి సెంటు భూమి లేదు, గిరిజనులకి అసలు కొండల మీద బతుకుతున్నారు, చదువు లేదు, భూమి లేదు, పత్రాలు లేవు. అలాగే మహిళలు పెళ్లి కాకముందు ఒక ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళ ఇంటి పేరు వేరే ఉంటుంది, వాళ్ళ నాన్న పేరు వేరే ఉంటుంది, వాళ్ళ అమ్మ పేరు వేరే ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ కుటుంబం ఇంటి పేరే మారిపోతుంది. మరి ఇప్పుడు వాళ్ళు ఏ ఊరిలో పుట్టాలని పుట్టామని నిరూపించుకోవాలి? ఇప్పుడు ఇంటి పేరు తేడా వస్తుంది, అప్పుడేమో ఒక ఇంటి పేరు ఉంటుంది, ఇప్పుడేమో ఒక ఇంటి పేరు ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ ఇంటి పేరు ఉంది, ఇప్పుడు ఈ ఇంటి పేరు ఉంది, నువ్వు అసలు ఈ దేశ పౌరులు కాదంటే అలాగే నిరూపించుకోవాలి? అందుకని ఇది మహిళలకు వ్యతిరేకం, దళితులకు వ్యతిరేకం, గిరిజనులకు వ్యతిరేకం, ఓవరాల్ భారతీయులకు వ్యతిరేకం అని చట్టం. అందుకే దేశవ్యాప్తంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఎన్ఆర్సీని డైరెక్ట్గా అమలు చేయకుండా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు ఏమంటున్నారంటే మేము ఎన్పిఆర్ని అమలు చేస్తామని చెప్తున్నారు. ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రికార్డ్, అంటే జాతీయ జనాభా పట్టిక. జాతీయ జనాభా పట్టిక ఎన్ఆర్సీకి ఏ సంబంధం లేదని అని చెప్తున్నారు, ఇది తప్పు. వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడే 2003 ఎన్ఆర్సీని అమలు చేయడం కోసం రూల్స్ రూపొందించారు. ఆ రూల్స్లు ఏం చెప్పారంటే జాతీయ జనాభా పట్టికకి సేకరించిన సమాచారం నుండే జాతీయ పౌరుల జాబితా తయారు చేయబడుతుంది అని ఉంది. అంటే ఇప్పుడు ఎన్పిఆర్ పేరుతో ఇంటికి వచ్చి ఆధారాలు సేకరించాడంటే ఆటోమేటిక్గా నువ్వు ఎన్ఆర్సీలోకి వెళ్ళిపోతున్నావు. కానీ నీ రూల్సే చెప్తున్నావు, 2003 మీ వాజ్పేయి చేసిన సవరణలోనే రూపొందించిన రూల్స్లోనే ఎన్ఆర్సీకి ముందు ఎన్పిఆర్ ఉంటుంది, ఎన్పిఆర్లో సేకరించిన ఆధారాల ఆధారంగానే, సమాచారం ఆధారంగానే నువ్వు ఎన్ఆర్సీ నిరూపించుకోవాల్సింది అని చెప్పావు. కానీ దానికి దీనికి సంబంధం లేదంటే నువ్వు ప్రజలు తప్పుదారి పట్టించడమే అవుతుంది. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ లేదా వాజ్పేయి అదాని అమిత్ షా మోడీ గారు ప్రజలు తప్పుదారి పట్టించడానికి ఎన్పిఆర్ రూపంలో వస్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారు, అసలు ఎన్పిఆర్ జనాభా లెక్కలు ఒకటే అని చెప్తున్నారు, ఇది కూడా సరి తప్పు. ఎన్పిఆర్ జనాభా లెక్కలు కూడా ఒకటి కాదు, జనాభా లెక్కల్లో కేవలం 15 ప్రశ్నలు అడుగుతారు. ఆ 15 ప్రశ్నలు కూడా నీ ఇష్టపూర్వకంగానే నువ్వు సమాధానం చెప్పాలి. నీకు నచ్చితే అన్నిటికీ సమాధానం చెప్పచ్చు, నీకు నచ్చకపోతే సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దేని ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం. కానీ ఎన్పిఆర్లో అలానే నాకు నచ్చితే సమాధానం చెప్తాను, నచ్చకపోతే నేను సమాధానం చెప్పను అని తప్పించుకోవడానికి లేదు. ఎన్పిఆర్ పేరుతో నీ దగ్గరికి వచ్చారంటే నువ్వు తప్పకుండా సమాచారం చెప్పాలి. అలా సమాచారం చెప్పినప్పుడు దాని నుంచి నీ దగ్గర ఏమీ రాయదు, నువ్వు నీ దగ్గర చెప్పిన సమాచారం అంతా రాసుకొని వెళ్ళిపోతావు. కానీ దీని అంతా కంప్యూటర్లో ఎంటర్ చేయడానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఇచ్చిన సమాచారం వాళ్ళకి అనుమానం కలిగితే నీ పత్రంలో డిఎన్ రాస్తారు. డి అంటే డౌట్ఫుల్ అని అర్థం. కాబట్టి ఈ డిఎన్ రాసి అక్కడ ఎంటర్ చేశారంటే అలాంటి వాళ్ళంతా ఎన్ఆర్సీ నిరూపించుకోవాలి. అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, నీ భూమి పత్రాలు చూపించుకోవాలి. చూపించుకోకపోతే నువ్వు ఈ దేశ పౌరుడు కాకుండా అయిపోతావు. ఈ దేశ పౌరుడు కాకుండా అయిపోతే నీ వెంటనే తీసుకెళ్లి నిర్బంధ శిబిరాల్లో పెడతారు. ఇప్పటికీ అస్సాంలో 6 నిర్బంధ శిబిరాలు కొనసాగుతున్నాయి. నిర్బంధ శిబిరం మీన్స్ ఓపెన్ జైల్. నీకు ఈ సమాజానికి ఎలాంటి సంబంధం ఉండదు.
కాబట్టి ఈ దేశంలో పుట్టిన పౌరుడు నువ్వు నిర్బంధ శిబిరాల్లోకి వెళ్ళావంటే అర్థం ఏంటంటే నువ్వు ఈ దేశ పౌరుడు కాదు. మరి ఏ దేశ పౌరుడు అవుతావు? ఏ దేశ పౌరుడు అవుతావు అంటే ఆరు మూడో మూడు దేశాలు చెప్పాడు ఎక్కడికి కూడా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ మూడు దేశాల నుంచి ఏదో ఒక దేశం నుంచి వచ్చానని నిరూపించుకోవాలి. అసలు ఈ దేశంకే నీకు ఏ ఆధారాలు లేవు, ఆ దేశాల నుంచి వచ్చానని నిరూపించుకోవడం నీ దగ్గర ఏ ఆధారాలు ఉంటాయి? కాబట్టి నువ్వు ఈ దేశ పౌరుడివి కాదు, ప్రపంచంలో ఏ దేశ పౌరుడివి కాదు, నీకు అన్న పౌరసత్వమే నీ ఉనికి పోతుంది. నువ్వు అక్కడి నుంచి నిర్బంధ శిబిరాల్లోకి వెళ్ళావంటే నీకు అక్కడ ఉన్న భూమి, నీ ఇల్లు, నీ ఆస్తి, నీ ఉద్యోగం మొత్తం ప్రభుత్వం లాగేసుకుంటుంది. సర్వం కోల్పోయి నువ్వు బికారీ అందులోకి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇతర దేశాలు తరిమేస్తారు, వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే నీ చావు నువ్వు చావడం, లేదా ప్రభుత్వమే అందరినీ బలవంతంగా చెప్పడం తప్ప ఏ మార్గం లేదు. అందుకని ఇది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి వ్యతిరేకం. కాబట్టి భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ ఎవరైతే అమలు చేయాలనుకుంటున్న బీజేపీ వాళ్ళు ఉన్నారో ఆ బీజేపీ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పటికీ అస్సాం అమలు చేశారు, అస్సాం బీజేపీ దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. బీహార్లో బీజేపీ అధికారంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం కానీ, బీహార్లో అధికారంలో ఉన్న బీజేపీయే ఎన్ఆర్సీని, ఎన్పిఆర్ని మా రాష్ట్రాన్ని అమలు చేయు అని తీర్మానం చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు ఇప్పటికీ ఎన్ఆర్సీని, ఎన్పిఆర్ని అమలు చేయమని చెప్తాయి. ఎందుకంటే 14 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఆందోళన చేస్తారు, ప్రభుత్వాలకు కూడా తెలుసు. నిన్న లేటెస్ట్గా కేసీఆర్ కూడా చెప్పాడు, అరే ఈ దేశ ఈ రాష్ట్రాన్ని నేను ముఖ్యమంత్రిని, నా దగ్గర పుట్టిన ఆధారాలు లేవు, అలాగే ఒక పేదవాడు పుట్టిన ఆధారాలు చూపించమంటే ఎట్లా చూపిస్తాడు, కాబట్టి నేను అమలు చేయను అని చెప్పేశాడు. మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి, మేము ఎన్పిఆర్ని 2019 ఎన్పిఆర్ అయితే అమలు చేయం, మేము 2010 అయితే ఎన్పిఆర్ అమలు చేస్తామని చెప్పి మా రాష్ట్ర కేబినెట్లో తీర్మానం కూడా చేశారు, అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తామని చెప్పారు. కానీ దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు మొదట కేరళ ప్రారంభించింది, మేము అమలు చేయం నీ దిక్కును కాదు చెప్పుకొని. ఇప్పుడు కేరళ మద్దతుగా 14 రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి. దీనిపైన సుప్రీంకోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. అందుకని ఈరోజు రాజ్యాంగానికి, భారత ప్రజలకి వర్సెస్ బీజేపీకి, వర్సెస్ ఆర్ఎస్ఎస్కి ఈరోజు ఆందోళన జరుగుతుంది. హిందువులకి, ముస్లింలకి కాదు జరుగుతుంది, భారతదేశ ప్రజానీకానికి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైన్లు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు వీళ్ళందరూ కలిస్తేనే భారత ప్రజలు. కానీ భారత ప్రజానీకానికి ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నాయి. కానీ ఇంత ప్రమాదకరమైన, నియంకుశమైన, నియంతృత్వమైన చట్టాన్ని మోదీ అమిత్ షా అమలు చేయాలనుకుంటున్నారు. ఒక్కటి చెప్పదలుచుకున్నా, మోడీ గారు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. కానీ దయచేసి నమ్మకండి. ఎందుకే మాట అంటున్నాను, ఇందువరకు నేను గాయని అన్నాలి. ఆయన 2014 ఏం చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఎవరికైనా ఇచ్చాడా? నేను అధికారంలోకి వస్తే నల్లధనాన్ని మొత్తం బయటికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పాడు. మా నా అకౌంట్ అయితే పడలేదు, మీ అకౌంట్లో పడిందా? 15 లక్షలు వచ్చిందా? 15 లక్షలు రాలేదు. నా నోట్లు రద్దు చేసి నేను ఉగ్రవాదాన్ని అరికడతాను, నల్లధనాన్ని బయటకు తీస్తాను అన్నాడు. నోట్ల రద్దు వల్ల 102 మంది చనిపోయారు తప్ప ఉగ్రవాదం తగ్గలేదు, నల్లధనం బయటికి రాలేదు. ఉగ్రవాదం తగ్గకపోగా నోట్ల రద్దు తర్వాతనే పూర్వమలో దాడి జరిగింది. 40 మంది మన సైనికులు, వారెవరో 48 కేజీలు ఆర్డీఎక్స్ వేసుకుని దేశంలోకి వచ్చేసారు, 3 సరిహద్దులు దాటుకొని. మరి అక్కడ ఉన్న సరిహద్దు సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు, నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పటి వరకు అక్కడ ఎవరు నిందితుడో పట్టుకోలేకపోయారు. కాబట్టి అది ఫెయిల్ అయింది. జిఎస్టీ అన్నారు దేశవ్యాప్తంగా ఒకటే పన్ను అన్నారు. దేశవ్యాప్తంగా ఒకటే పన్ను ఎక్కడ ఉంది? ఇప్పటికీ కస్టమ్స్ సుంకం ఉంది, ఇప్పటికీ ఎక్సైజ్ డ్యూటీ ఉంది. అసలు జిఎస్టీ సేవలు ఉన్నాయి, 7 రకాల పన్నులు ఉన్నాయి. ఇప్పుడు మీ జిఎస్టీ నోట్లు రద్దు చేసి దేశం నాశనం అయిపోయింది, 1 కోటి 50 లక్షల ఉద్యోగాలు నోట్ల రద్దు తర్వాత పోయాయి, జిఎస్టీ అమలు చేయడం ద్వారా 90 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు కొత్తగా 370 రద్దు చేసి కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేశారు. రాష్ట్రాన్ని రద్దు చేసి కాశ్మీర్ని అభివృద్ధి చేస్తాను అంటున్నారు. మరి కాశ్మీర్ని రాష్ట్రాన్ని రద్దు చేసి అభివృద్ధి చేస్తానన్నారు. ఇప్పటి వరకు కాశ్మీర్లో ఇంటర్నెట్ ఎందుకు పునరుద్ధరించడం లేదు? ఇప్పటి వరకు అక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని ఒక చట్టం తర్వాత ఇంకో చట్టం పెట్టి ఎందుకు నిర్బంధిస్తున్నాం? ఇప్పటికీ కాశ్మీర్ రాష్ట్రం మొత్తం మీద 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తున్నాం? కాబట్టి ఆయన చెప్పింది ఒక్కటంటే ఒక్కటే నిజాలు కాదు. కానీ సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ విషయంలో కూడా మోడీ చెప్తుంది పచ్చి అబద్ధం, వాస్తవం ఇంతవరకు నేను చెప్పింది. కాబట్టి నీ ఉనికికి నష్టం వచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ దేశ పౌరుడువా కాదనేది నష్టం వచ్చింది. కానీ రేపు ఎన్పిఆర్ కోసం అధికారికి దగ్గరికి వస్తే నువ్వు సమాచారం ఇచ్చినా నష్టమే, ఇవ్వకపోయినా నష్టమే. ఇవ్వకపోతే విదేశీయుడైపోతావు, ఇస్తే మళ్ళీ విదేశీయుడైపోతావు.
అందుకని ఎన్పిఆర్ వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నాయి. ఈ ఆందోళన జరుగుతున్న వాళ్ళపైన ఢిల్లీలో కావాలని ఆర్ఎస్ఎస్ మోకరు ఈరోజు అక్కడ ఢిల్లీని తగలెట్టేసి, తగలెట్టడానికి కారణం బీజేపీ వాళ్ళని అక్కడ ఉన్న కోర్టు న్యాయవాది, హైకోర్టు న్యాయవాది కూడా చెప్పాడు. కానీ ఆయన వెంటనే ట్రాన్స్ఫర్ చేసి ఇప్పటి వరకు ఒక్క ఆర్ఎస్ఎస్ ఒక్క బీజేపీ వాడిని అరెస్ట్ చేయలేదు. విద్వేషాలు సృష్టించింది వాళ్ళు. ప్రజల సైనికుల చేతిలో తుపాకులు ఎలాగొచ్చి న్యాయం ఏంటంటే పోలీసులు ఆర్ఎస్ఎస్ కలిపి ఢిల్లీలో దాడులు చేశారు. 53 మంది ఇప్పటికి చనిపోయారు, ఇంకా 200 మంది సార్ క్షతగాత్రులు లేరు. కానీ విధ్వంసాన్ని సృష్టించైనా ఎన్ఆర్సీని, సీఎని, ఎన్పిఆర్ని అమలు చేయాలని బీజేపీ చూస్తుంది. కానీ బీజేపీ ఆగడాలని, ఆర్ఎస్ఎస్ కుయుక్తుల్ని అడ్డుకోవడమే ఈ ప్రజల ముందున్న కర్తవ్యం. ఇది ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ తాలూకు నష్టం. నమస్తే సూర్య గారు, మీడియా సమాచారం, మీడియా సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.